ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయ కాల సమయంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి చిన్న వాక్యాన్ని మనం చూద్దాము. అపొస్తలుడైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. క్రీస్తు సంఘమునకు శిరసైయున్నలాగున పురుషుడు భార్యకు శిరసైయున్నాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు శరీరునకు రక్షకుడై ఉన్నాడు. మరి చక్కని వాక్యం అండి. మరి ఉదయకాల సమయంలో క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున మరి ప్రతి భర్త భార్యకు శిరసై ఉన్నాడు. మరి పురుషుణ్ణి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని మనం పిలుస్తూ ఉంటాము. మరి ఈ రోజున ఇంటర్నేషనల్ మెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్క పురుషునికి హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే అండి. మరి ఈ రోజున చక్కని కథను మీ ముందు ఉంచడానికి నేను చాలా ఆసక్తి కలిగి ఉన్నాను. మరి అరోనా ఫిష్ అనే ఒక జాతి కలిగిన ఒక ఫిష్, అది తన పిల్లలకి అంటే బర్త్ ఇచ్చే ముందు కొన్ని ఎగ్స్ తను పెడుతుందండి. మరి అది పెట్టడంలో ఆ డెలివరీ కొన్ని ఎగ్స్ని డెలివర్ చేసినప్పుడు మరి ఆడచాప ఏదైతే డెలివర్ చేస్తుందో ఆ ఎగ్స్ అన్నిటినీ కూడా తీసుకొని మరి మగచాప తన నోట్లో అవన్నీ ఉంచుకుంటుందండి. మరి ఉంచుకోవడమే కాదు, కానీ ఆ ఎగ్స్లో నుంచి చిన్న చిన్న చేపలు బయటికి రావాలి అంటే మరి ఒక 50 డేస్ టైం పడుతుంది. మరి ఆ 50 డేస్ టైంలో ఆ మగచాప ఏదైతే ఉందో కనీసము ఆహారము కానీ ఏది కూడా తీసుకోదండి. అలాగనే ఆ పిల్లల కోసం, ఆ పిల్లలి డెలివరీ కోసము ఆ మగచేప దాంట్లో డెలివరీ అయిన ప్రతి ఒక ఎగ్స్ని తన నోట్లోనే ఆ 50 డేస్ ఉంచుకుంటుంది. మరి ఎప్పుడైతే అవి డెలివరీ అయ్యంటే ఆ ఎగ్స్ నుంచి ఆ పిల్లలు బయటకు వచ్చే మూమెంట్ వచ్చేంత వరకు అది అలాగనే ఆహారం తినకుండా లేకపోతే ఏది తీసుకోకుండా అలాగనే వాటి పిల్లల్ని కాపాడడం కోసం ఆ మగచాప అలాగనే ఉంచుకుంటుందండి. మరి ఎంత చక్కని విషయము కదా. ఒక ఫీమేల్ ఫిష్ డెలివరీ చేసిన ఎగ్స్ని అది నోట్లో కంప్లీట్గా ఉంచుకొని మేల్ ఫిష్ ఆ 50 డేస్ టైం తీసుకొని ఎగ్స్లో ఉన్న ఫిషెస్ బయట రావడం కోసం ఎంతో చక్కగా వాటి పిల్లల కోసం మంచి ప్రొటెక్షన్ని ఇస్తూ ఉంటుంది. మరి ఈరోజు కూడా మరి ప్రతి ఒక్క కుటుంబాల్లో పురుషుడు పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. పురుషులు చాలామంది వారికి ఇచ్చిన బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ ఉంటారు. పిల్లల కోసం, భార్య కోసం పొద్దున లేవని చాలా కష్టపడుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరి మన వారి శ్రమని గుర్తించి మరి ఈ రోజున మనమంతరం కలిసి హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే విషస్ని మేము వారికి తెలియచేయడం జరుగుతుంది. పురుషులు ఒక క్రీస్తు సంఘానికి ఎలా సిరుసో, మీరు కూడా పురుషులు దయచేసి మీరు సంఘంలోనే కాదు కుటుంబంలో, సంఘంలో అన్ని విషయాల్లో మీరు చక్కని పాత్రను మీరు కొనసాగించాలని మనసారా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నారు. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.